రాష్ట్రం నుంచి కూడా అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు ముసలి వాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటినీ కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం. మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం సహజంగా రెండు పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి, కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని, చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని కాంగ్రెస్ మాదిరిగా ఓట్ల కోసము గ్యారంటీలు ఉచితాల పేరు మీద ప్రలోభ పెట్టే వ్యక్తి కాదు. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతూ ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం.